హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ అయితే చాలు, మనకి కానీ పిల్లలకు కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో వాళ్ళ కోసం నేను ఈరోజు వెజ్ మోమోస్ చేశాను విత్ చట్నీతో. పిల్లలైతే వట్టి మోమోస్ తినేస్తారు, వాళ్ళకి ఆ స్పైసీ సరిపోతుంది కాబట్టి. పెద్దలైతే ఆ స్పైసీ సరిపోదు కదా, స్పైసీగా చట్నీ కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టపడి తినేటట్లు ఈ రెసిపీని హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ వెజ్ మోమోస్ చేయడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తురిమిన క్యాబేజీ 2 కప్పులు వేసుకోవాలి. 1 కప్ క్యారెట్ తురుము వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా పిండి ఉప్పు వేసి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ పిండి కలుపుకున్నట్లు. అలా కలుపుకున్న పిండిలో కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వాటిని రౌండ్గా పల్చాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్న స్టఫ్ని 1 స్పూన్ వేసుకొని చుట్టూరు అంచులను కుచ్చులు పెట్టుకున్నట్లుగా పెట్టుకొని లాస్ట్లో ఇలా తిప్పి మూటలాగా ఉంచాలి. అలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటినీ స్టీమ్ చేయాలి. స్టీమ్ చేయడం కోసం ఈ రైస్ కుక్కర్ గిన్నెలో 2 గ్లాస్ నీళ్ళు పోసి దానిపైన ఇలా పెట్టుకోవాలి. ఇది రైస్ కుక్కర్లోకి వచ్చింది. ఇది లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు. మోమోస్ పెట్టే ముందు ఇలా నెయ్యి రాసుకొని మోమోస్ పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఈలోపు మనం మోమోస్కి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1/2 గ్లాస్ నీళ్ళు పోసి 2 టమాటాలు కట్ చేసి వేయాలి. 2 లేదా 3 ఎండిమిర్చి వేసుకొని 5 వెల్లుల్లి రెప్పలు, 1/2 ఇంచ్ అల్లం, సాల్ట్ వేసి నీరు ఇంకేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు ఇంకిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి గ్రైండ్ చేసిన చట్నీని వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకొని కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ షుగరు, 1/2 స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. వెనిగర్ లేనప్పుడు మీ దగ్గర టమాటా సాస్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో దించే ముందు ఒరెగానో వేసుకుంటే మోమోస్ చట్నీ రెడీ. ఈ మోమోస్ని 5 నిమిషాలు ఆగాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ, స్పైసీ అండ్ హెల్దీ అయిన ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.